అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, మహనీయ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీస్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సదఖా, సత్కార్యాలు, పుణ్యకార్యాలు మనం ఎలా పొందాలనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రబోధించారు. ప్రజల దేహంలోని ప్రతి కీలు తరపున సూర్యుడు ఉదయించే ప్రతి దినము తప్పనిసరిగా సదఖా అంటే సత్కార్యం చేయాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయమైన తీర్పుతో రాజీ కుదర్చడం కూడా సదఖాయే అంటే సత్కార్యమే అవుతుంది. నీవు ఎవరికైనా వాహనం మీద కూర్చోబెట్టడం లేదా అతని సామానును అతని వాహనంపై ఎక్కించడం కూడా సహాయం చేయడం కూడా సత్కార్యమే. నమాజు కోసం మస్జిద్కు వెళ్ళేటప్పుడు నీవు వేసే ప్రతి అడుగు సత్కార్యమే. దారి నుండి హాని కలిగించే వస్తువును తొలగించడం కూడా సత్కార్యంగానే పరిగణించబడుతుంది. ఈ హదీస్ సహీ బుఖారీ మరియు ముస్లిం గ్రంథం నుంచి. ఈ హదీస్లో తెలుస్తున్న విషయాలు ఏమిటంటే, మనిషి యొక్క ఎముకల కీళ్ల క్రమంలో పేర్చడం కూడా దాసుడిపై అల్లాహ్ యొక్క అనుగ్రహాల్లోనివి కనుక వాటికి తరపున సత్కార్యము సదఖా చేయాలి. అల్లా అనుగ్రహం పట్ల కేవలం నోటితో కృతజ్ఞత తెలపడం సరిపోదు, ఆచరణ అంటే అమలు కూడా ఉండాలి. దీనికి ఆధారము ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయమైన తీర్పుతో రాజీ కుదర్చడం కూడా సదఖాయని చెప్పడం జరిగింది. నఫిల్ నమాజులు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండాలి. దీని ఆధారం ప్రతి దినము అందులో సూర్యుడు ఉదయిస్తాడు. మస్జిద్ వైపునకు నడుచుకుంటూ వెళ్లే ప్రాముఖ్యత కూడా తెలపడం జరిగింది. ప్రజల్లో దిద్దుబాటు కార్యక్రమము మరియు వారి మధ్య న్యాయం తీర్పు చేయడము యొక్క ప్రాముఖ్యత కూడా ఈ హదీస్లో తెలపడం జరిగింది. దారి నుండి కష్టము కలిగించే దానిని దూరం చేయడం కూడా సత్కార్యం సదఖాయని చెప్పడం జరిగింది. ఉన్నతమైన సంస్కారము నైతికత పట్ల ప్రోత్సహించడం జరిగింది. ఈ విషయాలన్నీ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఖైర్ మంచి చేయుటకు చాలా మార్గాలు ఉన్నాయని మనకి ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని, వాటి ప్రకారం మన జీవితం ఆచరించే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అదేవిధంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగు జాడలను వచ్చే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.